ఈ రోజు వీడియోలో నైవేద్యంగా కానీ ప్రసాదంగా కానీ అంతకంటే ఎక్కువగా మనందరికీ ఎంతో ఇష్టమైన రెసిపీ నిమ్మకాయ పులిహోర తయారు చేసుకుందామండి. అది కూడా 10 నుండి 10 నిమిషాల్లో. మనకి ఎప్పుడైనా పులిహోర తినాలనిపించినప్పుడు చాలా క్విక్గా చేసుకునే రెసిపీ కదా, లంచ్ బాక్స్లో కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు. సూపర్ రెసిపీ అండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. 1/2 కేజీ బియ్యం అండి, 1 గ్లాస్ బియ్యం కుక్కర్లో తీసుకుని మనం 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. మనం తీసుకున్న బియ్యానికి డబుల్ వాటర్ వేసుకోవాలి, అంటే 2 గ్లాసులు నీళ్లు పోసేసి హై ఫ్లేమ్లో పెట్టుకుని 3 విజిల్స్ ఉడికించుకోవాలి. మీకు టైం ఉంటే నానబెట్టుకోండి, యాక్చువల్లీ నానబెట్టాల్సిన అవసరం లేదనమాట. ప్రెజర్ పోయిన తర్వాత ఈ ఉడికిన వేడివేడి అన్నాన్ని ఒక పళ్ళెంలో ఇలా వేసుకోండి. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే 2 టేబుల్ స్పూన్ల నూనె, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. దాంతోపాటు 1 రెబ్బ కరివేపాకు వేసి అన్నాన్ని ఇలా క్లోజ్ చేసేయాలన్నమాట. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. కరివేపాకు ఫ్లేవర్ అనేది అన్నానికి బాగా పడుతుంది. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత పోపు పెట్టేసుకుందాం. పోపు కోసం 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత 1/2 కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకుని 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. వేరుశనగ గుళ్ళు సగం పైన వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, అలాగే 4-5 ఎండుమిరపకాయలు వేసుకుని చక్కగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు క్రిస్పీగా అవ్వాలండి. చక్కగా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, మీకు ఇష్టమైతే 10 వరకు జీడిపప్పులు కూడా వేసుకుని దోరగా వేయించుకోండి. జీడిపప్పులు అనేది ఆప్షనల్. ఇవన్నీ వేగిన తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 5-6 పచ్చిమిర్చి కూడా వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలన్నమాట. అప్పుడు మనకి మాడిపోకుండా బాగా వేగుతుంది. ఆ తర్వాత 2 రెబ్బల కరివేపాకు వేసి మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ కరివేపాకు కూడా క్రిస్పీగా అవ్వాలి. పోపు మొత్తం మనం మీడియం టు లో ఫ్లేమ్లోనే దోరగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆఖరిగా 2 చిటికేళ్ల ఇంగువ, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. పసుపు వేయగానే స్టవ్ ఆఫ్ చేయాలి, అప్పుడు మాడిపోకుండా ఉంటుంది. ఈ పోపులోనే మనం 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా అన్నంలో కూడా వేసుకోవచ్చు. ఒకసారి కలిపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇందాక పక్కన పెట్టుకున్న అన్నాన్ని మరొకసారి బాగా కలిపి అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పోపు వేసేయాలి. సగం పోపు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మిగతా సగం వేసి కలిపితే బాగా కలుస్తుందన్నమాట. ఆఖరిగా 2 పెద్ద సైజు నిమ్మకాయల్ని పిండుకోవాలి. ఇలా నిమ్మరసాన్ని మీకు తగినట్టుగా ఎక్కువ తక్కువ కూడా పిండుకోవచ్చు. ఈ అన్నానికి 2 పెద్ద సైజు నిమ్మకాయలు సరిపోతాయి. ఉప్పు సరిపోకపోతే సాల్ట్ వేసుకోవచ్చు అండి. ఆఖరిగా కొంచెం కట్ చేసుకుని కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, మీకు టైం లేనప్పుడు ప్రసాదంగా కానీ నైవేద్యంగా కానీ లంచ్ బాక్స్గా కానీ లేదంటే మీకు పులిహోర తినాలనిపించినప్పుడు కానీ ఈ నిమ్మకాయ పులిహోర ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. బాయ్. నమస్తే. ఈరోజు వీడియోలో మనం సేమియా పాయసం తయారు చేసుకుందామండి. పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో ఇష్టమైన క్విక్ స్వీట్ రెసిపీ కదా ఇది, చాలా చాలా బాగుంటుంది. ఎవ్రీ సండే మా ఇంట్లో ఖచ్చితంగా చేయాల్సిందే. మరి ఈ రెసిపీని ఈ వీడియోలో చూపించినట్లుగా మీరు చేశారంటే ఎన్ని గంటలైనా ఈ పాయసం చిక్కుపడదు. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా. కడాయి పొయ్యి మీద పెట్టి వేడైన తర్వాత అందులో 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగించాలి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత అందులో 10-15 జీడిపప్పులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. జీడిపప్పులు వేసినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో కిస్మిస్లు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇంకా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు అదే నీతిలో 150 గ్రాములు అంటే 1 కప్పు సేమియా వేసుకుని బాగా వేయించుకోవాలి. దీని బదులుగా మీరు వేయించిన సేమియా కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు వేయించిన సేమియా తీసుకుంటే 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. దీని ఇలా వేయిస్తూ పక్కన 1 లీటర్ పాలని బాగా మరిగించుకోవాలి. ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే చాలా బాగుంటాయండి. వాటిని మనం చక్కగా మరిగించుకోవాలి. పాలు బాగా మరగాలన్నమాట. ఈలోపుగా మనకి సేమియా చక్కగా వేగిపోతుంది. సేమియా బాగా వేగిన తర్వాత అందులో 1/4 లీటర్ వరకు మరుగుతున్న పాలు పోసుకొని ఉడికించుకోవాలి. 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సేమియా ఉడికిపోతుందండి. సేమియా చాలా తొందరగా ఉడుకుతుంది అనమాట. మనం ఉడికిందో లేదో చెక్ చేయాలంటే కొంచెం సేమియా తీసుకుని ఈ విధంగా స్పూన్తో మనం కట్ చేస్తే అది 2గా కట్ అయిందంటే సేమియా ఉడికిపోయినట్టే. ఎప్పుడైతే సేమియా ఉడికిందో అప్పుడే 1/4 కప్పు అంటే 100 గ్రాముల వరకు షుగర్ వేసుకోవాలి. పంచదార ఎక్కువ తక్కువ వేసుకోవచ్చండి మీ టేస్ట్ని బట్టి అనమాట. పంచదార మొత్తం కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అందులో యాలక్కాయల పొడి, అలాగే వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేయాలి. ఇవన్నీ వేసి మరొక 5 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా అయ్యేంత వరకు ఈ పాయసాన్ని మనం ఉంచాలి. చూసారు కదా, ఇలా పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయాలి, లేదంటే ఇది గట్టిగా అయిపోతుంది అనమాట. సేమియా పాయసం కొంచెం చల్లారిన తర్వాత ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్న 1 కప్పు పాలని మనం ఇందులో వేసుకోవాలి. ఇలా పోసేటప్పుడు పాలు కొంచెం చల్లగా ఉండాలన్నమాట, మరీ వేడిగా ఉండకూడదు. గోరువెచ్చగా ఉన్న పర్వాలేదు. పాలు పోసేసి ఒకసారి కలిపేసి మనం సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఇలా మీరు తయారు చేసుకుంటే ఈ సేమియా పాయసం ఎన్ని గంటలైనా సరే చిక్కుపడదు అనమాట. ఒకసారి ఈ కంతంతో ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.